గత ఫిబ్రవరి పద్దెనిమిదిన చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి మినీ ఆక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది కెమెరాలు సైతం ఆ అమ్మాయినే పదే పదే క్యాప్చర్ చేశాయి ఇప్పుడు ఆ మిస్టరీ గర్లే ఆదివారం రాత్రి వాంకడే మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా తలుక్కమన్నారు స్టాండ్స్ లో కూర్చొని సన్ రైజర్స్ టీం ను ఎంకరేజ్ చేశారు దీంతో నెటిషన్లలో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది ఆమె పేరు కావ్య మారన్ ఇరవై తొమ్మిదేళ్ల కావ్య మారన్ మరెవరో కాదు సన్స్ హైదరాబాద్ తమిళనాడు మీడియా కింగ్ కళానిధి మారన్ ఏకైక కూతురు ఆమె ప్రస్తుతం సన్ ఛానల్స్ కు సిఇగా ఉన్నారు సన్ నెట్వర్క్ ఛానల్స్ బిజినెస్ లోనూ ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు సన్ రైజర్స్ తొలి మ్యాచ్ కు వచ్చిన కావ్య మారన్ తన చందాలతో అందరి కళ్లను తన వైపుకు తిప్పుకున్నారు సన్ రైజర్స్ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు బౌండరీలు సిక్స్లు లు బాదినప్పుడు ఆమె సెలబ్రేషన్స్ చేసుకున్నారు అయితే కావ్య మారన్ తొలిసారి రెండు వేల పద్దెనిమిది సీజన్ ఐపీఎల్ లో కనిపించారు అప్పుడు కూడా కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లోనే ఆమె కనిపించడం విశేషం ఇక ఆదివారం మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్ శుభమన్ గిల్ ను రషీద్ ఖాన్ అవుట్ చేయగానే కావ్య సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది ఇకపై కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్లకు కావ్య హాజరు కానున్నారట కాగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ చివరి వరకు పోరాడినా ఓటమి మాత్రం తప్పలేదు ఈ మ్యాచ్లో నే విజయం వరించింది నూట ఎనభై ఎనిమిది పరుగుల టార్గెట్ చేదనలో ఆరెంజ్ ఆర్మీ చివరి అంచుల వరకు వచ్చి ఓటమి పాలైంది బేరిస్టో యాభై ఐదు మనీష్ పాండే అరవై ఒక్క పరుగులతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు బ్యాటింగ్ బౌలింగ్ రెండు భాగాల్లోనూ రాణించి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో కోల్కతా బోని కొట్టింది ఇక డేవిడ్ బార్నర్ ఆదిలోనే నిష్క్రమించగా ఆపై సాహా కూడా సింగిల్ డిజిట్ స్కోరుతో నిరాశపరిచాడు ఆ దశలో బేర్ స్టో మనీష్ పాండేలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు ఈ జోడీ తొంభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోరును గాడిలో పెట్టింది ఇక స్టో అవుట్ అయిన తర్వాత మనీష్ పాండేపై భారం పడింది అయితే పాండే అజయంగా నిలిచిన సన్ రైజర్స్ కు పరాజయం మాత్రం తప్పలేదు